ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తూ ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి. మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా. హైదరాబాద్కు పెట్టుబడులు ఐటీ రంగంలో, ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఐటీ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, ఇంటర్నేషనల్ దిగ్గజాలు, న్యూయార్క్లో పోతుంది పవరు, లండన్లో పోతుంది కానీ హైదరాబాద్లో పోదురాని స్థితి తెచ్చినాం. అది మీకు నేను బట్టి స్టోరీ లాగా చెప్తలేను. దాన్ని ఏం చేసినామంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్త ఈ రాష్ట్రంలో నేషనల్ గ్రిడ్కు మన రాష్ట్రం కనెక్టెడ్ లేకుండే, అనుసంధానం లేకుండే, ఒక 5-6 లైన్స్, వార్ధా డిచిపల్లి కావచ్చు, వరంగల్ వరోరా కావచ్చు, అంగుల్ పలాస కావచ్చు, పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంబడి నేనే పడి, నేనే చేసి రాత్రి మొబైల్ వాళ్ళతో కొట్లాట పెట్టుకొని ఈ 3 లైన్లు కల్పించినాం. దాంతో టోటల్ తెలంగాణ రాష్ట్రం, ఏపీ రాష్ట్రం కూడా మనతో పాటుగా నేషనల్ పవర్ గ్రిడ్కి అనుసంధానమైన. దాని ఫలితం ఏంటంటే, మనకు ఏదైనా సందర్భంలో షార్టేజ్ ఏర్పడితే ఇండియా మొత్తంలో ఎక్కడ పవర్నా అక్కడి నుంచి కొనుక్కునేటువంటి అవకాశాన్ని కల్పించగలిగినాం. 1. 2, 7600 మెగావాట్లుగా ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీని దాదాపు 18,000 మెగావాట్లకు తీసుకుని పోయినాం. ఇన్ అడిషన్ టు దట్, 1600 రామగుండంలో 4,000 యాదాద్రి థర్మల్ స్టేషన్లో, అంటే 5,600 మెగావాట్ల పవరు ఇంకా అడిషనల్గా వచ్చేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించినాం. మొన్ననే ఎన్టీపీసీ 1600 మెగావాట్లు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి డెడికేట్ చేసినాడు. నేను వాళ్ళు ఎంబడబడి తరిమి 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 దాన్ని చేయించిన ఆ రోజు 10 సార్లు నేనే రామగుండం వెళ్ళి మీకు ఏం కావాలో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలని చెప్పి అడిగి పర్సూ చేసి దాన్ని కంప్లీట్ చేయించినాం. అఫ్కోర్స్ మా ప్రభుత్వం పోయిన తర్వాత మొన్నొచ్చింది అది, మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాన్ని డెడికేట్ చేసినాడు. ఇప్పుడు ఆ సప్లై కూడా యాడ్ అయింది. అంటే మా ప్రభుత్వం ఉన్నప్పటికంటే ఇంకొక 1600 మెగావాట్లలో 85%. ఎన్టీపీసీ ఏం చేస్తుందంటే, ఏ రాష్ట్రంలో ఉందో, ఏ రాష్ట్రం కోసం కట్టినరో దానికి 85% ఇస్తుంది, 15% ఏమో వాళ్ళు నేషనల్ కోసం తీసుకుంటారు. అంటే ఆ ప్రకారంగా అద్భుతమైన కరెంటు ఎంత అయితే 1600 అంటే ఆ సుమారు 1500 వస్తుంది, 1450 నుంచి 1500 మెగావాట్లు అదనంగా యాడ్ అయింది. చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకొని చేస్తలేదు కానీ ఈ పాటికి యాదాద్రిలో కూడా 1-2 యూనిట్లు వచ్చే అవకాశం కూడా ఉండే, అంటే ఇక్కడ 1500-1600 వచ్చే అవకాశం ఉండేది మన సొంతం. దీని నుంచి ఒక యూనిట్ కూడా బయటకు ఇచ్చే అవసరం లేదు. మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది? ఇది పరిపాలకుల అసమర్థత అవునా కాదా దయచేసి మీరే ఆలోచన చేయాలి. ఇది పని చేయలేనటువంటి, పని చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకోవన్నా? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉండి దరిద్రం ఎందుకండి? ఏం కారణం చేత? ఇంకొకటి మనకు తర్వాతనండి, అంత గుర్తించడం అవసరం లేదు రాహుల్, చెప్తాం, నో ప్రాబ్లం. ఇంత అద్భుతమైన పవర్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది రాష్ట్రంలో? 7 ఏళ్ళు నడిచినటువంటి సిస్టమ్, 7 ఇయర్స్ అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది? దీనికి ఎవడు సమాధానం చెప్పాలా? ఎవడు బాధ్యత తీసుకోవాలా? ఈ క్రాస్ టాక్ కాదండి రాహుల్ గారు, యూ క్వశ్చన్ యువర్ ఓన్ హార్ట్, వాట్ ఈస్ రాంగ్ విత్ ద సిస్టమ్? 7 ఏళ్ళు, 7.5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ 3 నెలల లోపల నడుస్తలేదు అంటే ఎవల అసమర్థత అండి, ఎవల ఫెయిల్యూర్ ఇది? 100కు 100% నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత, మరేం కాదు. వాళ్ళకి వాడుకోవచ్చలేదు, వాళ్ళకి తెలివి లేదు పాపం. మేమైనా టెక్నోక్రాట్స్ పెట్టి నడిపినాం, మాకు తెలివి లేక కాదు. పవర్ సిస్టమ్ లో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి 100% టెక్నోక్రాట్స్ పెట్టాం మేము. ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కానీ 100% టెక్నోక్రాట్స్ పెట్టాం, వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం. వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా నడపచ్చు అనేది తెలుసు వాళ్ళకు, కాబట్టి సమర్థవంతంగా నడిచింది. ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం తెచ్చిపెట్టి వానికి పట్టదు, నా మంత్రులకు పట్టదు, తీరికలు లేవు వీళ్ళకు. వీళ్ళు రాజకీయాల కోసం తీర్పు తీరికలనే కానీ
ప్రజల అవసరాల కోసం తీరిక లేవు, రైతు బంద్ వేయడానికి తీరిక లేదు. మేము రైతు బంద్ వేస్తే వారం 10 రోజులు వేసేవాళ్ళం, వితిన్ 10 డేస్ ఇన్ ఆల్ ద స్ట్రెచెస్ మొదలు పెట్టినామంటే 10 డేస్, మాక్సిమం ఎప్పుడైనా 12 డేస్. అందుకే విద్యుత్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానే లేదు. అప్పుడే 7,000 పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐకేపీ కేంద్రాలు మేము తెరిచినాం. వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నారు. నీలాక క్వింటాల్కు 10 కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర. ఎవడన్నా తేజిందంటే తిత్తి తీస్తాం. ఎవడన్నా 10 కిలోలకిన క్వింటాల్కి ఇగిన కమిషన్లు తడి పేరు మీద తాలు పేరు మీద ఎవడన్నా కొట్టిందంటే నీలాక కమిషన్ల దందాలు జయం చంద్రశేఖరరావు. మమ్మల్ని ఢిల్లీ పోయిందంటారు. ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చిన వారి స్కైవేలు కావచ్చు, కేంద్రం నిధులు కావచ్చు, డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు, ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము ఔటర్ రింగ్ రోడ్ 3RRR కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, మెట్రో రైల్ విషయంలో కావచ్చు, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు, 10 సంవత్సరాలు నీ పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము. నీ కులం, నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా ఇవాళ చర్యలు చేపడుతున్నాం. ఇవాళ ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చినాం. మహిళా సంఘాలను పిలిచి కోట్లాది రూపాయలు వాళ్ళవి నువ్వు పెండింగ్ పెట్టిన వాటిని అన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చినాం. ఇవాళ మహిళలు ఊపిరి పీల్చుకుంటారు. మా అన్న వచ్చిండు, మా ప్రభుత్వం వచ్చింది, మా సోనియా మా ప్రభుత్వం వచ్చింది, మాకు సిలిండర్ వచ్చింది, ఇంటికి ఉచిత కరెంట్ వచ్చింది, మాకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం, మాకు స్వేచ్ఛ వచ్చింది, మా మహిళా సంఘాలు అన్నీ కూడా మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి. లక్షాధికారులు కాదు, ప్రతి మహిళా సంఘం కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చిందని వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది, ఆనందం ఉంది. అది చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు చంద్రశేఖరరావు. ఆడబిడ్డలు ఉన్న కళ్ళల్లో ఆనందాన్ని చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా, నీ కడుపులో మంటలు రేగినా ప్రజలు నీ పట్ల సానుభూతి చూపియ్యారు. ఎందుకంటే నువ్వు అన్ని పాపాలు చేసినావు. పాపాల భైరవుడు అనే పదం కూడా నీకు చిన్నది. అందుకే పిల్లి శాపనార్థలకు ఉట్టి తెగిపడదు. చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందన్నట్టుగా చూస్తున్నారు. నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన తక్కుంటామారా విద్యలన్నీ ప్రదర్శిస్తున్నావు. ఇవన్నీ కాలం చెల్లిపోయినాయి. చంద్రశేఖర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1,000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలుకి పోతాడు 1,000 రూపాయల నోటు. ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే. రద్దయిపోయిన 1,000 నోటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో, దాని కాలం అయిపోయింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా, ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి, ప్రజలలో తిరగాలి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు. మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు. ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సహేతుకమైన వాటిని మా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పరిష్కరిస్తుంది. మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే 2023 డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ 9 నాడు మా గ్యారంటీలు అమలు చేయడానికి సహకరించిండ్రో, అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి. జూన్ 4 నాడు ఫలితాలు, జూన్ 9 నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి. ఎర్ర కూట మీద ఇండియా కూటమి 3 రంగుల జెండాను ఎగరేస్తాము. జూన్ 9 నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి. మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి. ఇప్పుడు జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉంది. పరిపాలననే ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది.
మెయిన్ సెక్రటేరియట్ పోవాలన్నా అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడానికి ఏదైనా ఉందా? ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నికలు మహబీనగర్లోనే, ఓట్ల లెక్కింపును కూడా జూన్ 2కు వాయిదా వేసింది. ఇవాళ ఓట్ల లెక్కింపు ఉండే. ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు. వాళ్ళతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, రైతులకు న్యాయం చేయండి అని కోరుతున్నాం మేము కూడా.